శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, అవినాష్ రెడ్డి యొక్క పాత్ర గురించి అనేక విషయాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో, ఆదరాబాదరాగా అసెంబ్లీలో తమరు అవినాష్ రెడ్డిని నిర్దోషిగా ఎలా ప్రకటిస్తారండి? అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగటం మీకు ఇష్టం లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ప్రవర్తించాల్సినటువంటి తీరు అదేనా? ఆ రకంగా ఆడావిడిగా మీరు ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది? మరి దానిపైన విచారణ జరగాలి కదా. అంతేకాకుండా డాక్టర్ సునీత గారు స్వయంగా చెప్పారు, నేను ఒకనొక సందర్భంలో మా కుటుంబ సభ్యులందరం కలిసి మా అన్నయ్య ఇంటికి వెళ్ళి, అన్నయ్య దయచేసి సహకరించండి, బాబాయ్ మీ బాబాయ్ నా తండ్రి హత్యకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, అవినాష్ రెడ్డి యొక్క పాత్ర గురించి అనేక ఆధారాలు బయటపడుతున్నాయి, అవినాష్ రెడ్డి పైన చర్యలు తీసుకునే విధంగా మీరు డీజీపీ గారిని ఆదేశించండి అని ఆవిడ కోరితే మీరు అన్న మాట ఏంటి సార్? ఏమవుతుందమ్మా, అవినాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుంది? బీజేపీలోకి వెళ్తాడు. ఏం జరుగుతుంది? అంతకుముందు ఒరిగేది ఏమన్నా ఉందా? ఇక్కడ కాకపోతే బీజేపీలో ఉంటాడు అని చాలా క్యాజువల్గా, అంటే ఒక పక్కన చెల్లి ఆధారాలు పట్టుకుని తమరి దగ్గరికి వస్తే, యాక్షన్ తీసుకోమని కోరితే అవినాష్ రెడ్డి గారిని వెనకోసుకొచ్చే విధంగా ఏమవుతుంది? మహా అయితే బీజేపీలోకి వెళ్తా, అంతకుమించి మనం ఏమైనా చేయగలమా? అంత తేలికగా కొట్టిపారేసినటువంటి తమరిని, అంటే రైట్ ఫ్రమ్ డే వన్ మీకు మొత్తం తెలుసు, మీ ఆదేశానుసారం ఇదంతా జరిగినటువంటి విషయం తమరికి తెలుసు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మీ చేతిలో తోలుబొమ్మలే కదా జగన్ రెడ్డి గారు. ఆ విషయం తమరికి తెలుసు కాబట్టి తమరి తోలుబొమ్మల్ని కాపాడటానికి ముందు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఇప్పుడు నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలు వింటేనే అర్థమవుతుంది కదా జగన్ రెడ్డి గారు. తమరి పాత్రదారుల్ని, తమరు పన్నినటువంటి ఈ పన్నాగంలో, తమరు చేసినటువంటి ఈ కుట్రలో, తమరు రచించినటువంటి ఈ మర్డర్ స్క్రిప్టులో బ్రహ్మాండంగా తమ పాత్రలు పోషించినటువంటి పాత్రదారుల్ని రక్షించడం కోసం ఇన్ని రకాలైనటువంటి పనులు చేసినటువంటి తమరిని సిబిఐ విచారించకూడదా? ఖచ్చితంగా విచారించాలి, తమరికి నోటీసులు ఇవ్వాలి. అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతీరెడ్డి గారికి మీరు నోటీసులు, సిబిఐ నోటీసులు ఇవ్వాలి. వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తేనే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్కి ఒక సరైనటువంటి ముగింపు దొరుకుతుంది, ఒక లాజికల్ కన్క్లూజన్కి వస్తుంది, పాత్రదారులపైన చర్యలు తీసుకున్నంత మాత్రాన్ని ఈ కేసు ముగిసిపోదు. వెనుకున్నటువంటి సూత్రధారులు, ఈ దంపతులు ఇద్దరిని కూడా విచారించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య ఈయన గారు నేను కాపురం అక్కడ పెడతా ఇక్కడ పెడతా అని చెప్పి తగ ఉపలాడబడతా ఉన్నాడు. ఈయన పిల్లి కాపురం, ఈయన అందరూ కూడా పులివెందుల పిల్లని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు ఇంకొక కారణం కూడా చెప్తా. అందరూ కూడా ఒక సామెత అంటారు కదా, పిల్లి కాపురంలో ఏంట్రా బాబు నువ్వు ఒక చాటు ఉండవా అని చెప్పి. ఈయన గారు నిజంగానే పిల్లి కాబట్టి కొన్ని రోజులు బెంగళూరు ప్యాలెస్, కొన్ని రోజులు హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, కొన్ని రోజులు ఈ తాడేపల్లి ప్యాలెస్, కొన్ని రోజులు ఇడుపులపాయ ప్యాలెస్, ఇప్పుడేమో వైజాగ్ ప్యాలెస్. పిల్లిలాగా, పిల్లి కాబట్టి పిల్లి కాపురంలాగా మారుస్తూ ఉంటాడు. సో మిస్టర్ జగన్ రెడ్డి భవిష్యత్తులో తమరి కాపురం చెంచల్గూడ జైల్లోనే సార్, ఇక పర్మనెంట్. ఇహ అది ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు పదే పదే ఈ ప్యాలెస్లు కొంపలు మార్చాల్సినటువంటి అవసరం రాదు ఇంకా మీకు. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులోనే ఇహ తమరు మరి జీవిత ఖైదు అనుభవిస్తారా లేకపోతే ఇంకేమనుభవిస్తారో భవిష్యత్తులో తేలుతుంది. కాబట్టి తమరి పర్మనెంట్ కాపురం ఇహ నుంచి చంచల్గిడో జైల్లో సార్, మాట మాటికి సామాన్లు సర్దుకుని వెళ్ళాలంటే మీకు కూడా ఇబ్బంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ బాధ, ఆ కష్టం మీకు లేకుండా ఇక మీ పర్మనెంట్ కాపురం చంచల్గిడ జైల్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఇవాళ మీ ముందు ఉంచినటువంటి ప్రశ్నలు మీరు అందరూ కూడా విన్నారు, భారతీరెడ్డి గారికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. మరి ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకాలంటే ఖచ్చితంగా ఈ దంపతులు ఇద్దరిని కూడా సిబిఐ వారు విచారించాలి. కాబట్టి ఇవాళ ఆ డిమాండ్నే ఈ మీడియా సమావేశం ద్వారా మేము మీ ముందుంచుతున్నాం, సిబిఐ వారు ముందుంచుతున్నాం. కాబట్టి ఆ రకంగా మరి ఇన్వెస్టిగేషన్ ముందుకి సాగుతుందన్న ఆశాభావం మాకుంది.